ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పొందుకున్నావు. కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నా. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడమా? మీరేలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏంటి అలా నిలబడిపోయా? ఇలారా అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుణ్ణి అలాగే పిలుస్తాను. అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసేకి ఇక నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికో ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు మీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి. ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు. వేసియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుంది. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే రాధాకృష్ణ బొమ్మ, నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వేలా రాధవవుతావు? నేను రాధని, అంటే అత్తయ్యని. అభి నా కల్లుడు. ఇది ఎక్కడికో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే కట్టను, కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు. అదే దుప్పటి, మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. హాయ్, టేప్ రికార్డరు. పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా? ఎక్కడ? రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క, అభి. అభియా?
అవును చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేసి మా ఆకలి తీర్చాడు ఎవరు కావాలి అది కావాలి నువ్వే కావాలి నేను మీ అక్కనమ్మా నీ కళ్ళ ముందు వచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి హలో అభి ఒక్కసారి ఇక్కడికి వచ్చావా నీకు సిగ్గు లేదు నువ్వు స్వార్థాన్ని విన్నా కాదు నీ అంత పరితగించిన అర్థాన్ని ప్రపంచం ఎవరెత్తబడి నిజమే కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటావు ఏమిటది ఒక్కసారి ఇంటికి రా చెప్తాను నేను రాను 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 మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ ఇదే నా చివరి కోరిక ఇదే నా ఆఖరి కోరిక కూడా అభి నీకో నిజం చెప్పాలి నా గురించి కాదు నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి కల్పన అక్క గురించి పాపానికి శిక్ష పడాలి పడింది వద్దు నన్ను ఇలాగే పట్టుకో నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని హలో పోలీస్ స్టేషన్ కల్పన మీ చెల్లి చాలా ఆనందంగా ఉంది నా చెల్లెలికి నువ్వు దొరికావు తారా
రండి ఇన్స్పెక్టర్ రండి. చూసారా నా భార్య? ఏది ఏమైంది? ఎవరిని? మీ అక్కనే. అక్క? అక్క ఎవరు? తారా. తారా మా అక్క. మరి హత్య ఎవరు చేశారు? ఎవరు చేశారు కానీ తెలివిగా నా మీద నెట్టారు. ఎవరు? బహుశా భర్త చేసి ఉంటా తలుపు. పోలీసులు అందరూ వస్తున్నారు. దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా? పారిపోవాలి. పారిపోతే మీరే హంతకులన్నీ నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకులను శిక్షిస్తాను. మీరు కాదుగా. కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలరా? ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు నీతి లేదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను. కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను. ఎంతసేపు సాక్ష్యం న్యాయం జరిగింది కానీ మీద న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే మీ నిర్దేశం నేర్పించిన అవకాశం కూడా నాకు. వద్దండి. మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డి లోకలాగే చట్టం కూడా గుడ్డి అనుకుంటున్నారు. మీరు మారింది నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. బాబు కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చేయని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా? ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి ఆడది ఓ గుర్రె లాంటిది, అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు. పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్నే. తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు. కానీ అది మోసం కాదు, త్యాగం. మీరు నాకు సహాయం చేయాలి. మళ్ళీ ఏమైంది? అతను అరెస్ట్ చేశాం కదా. అదే నాకు భయంగా ఉంది. ఎలాగైనా బయటపడి నా ప్రాణం తీస్తానంటున్నట్ట. హత్య చేయబడింది ఎవరో కాదు, మా అక్క. అలాగా మీరు ఎలాగైనా వాడిని హంతకుడిగా నిరూపించి ఉరిశిక్ష వేయించాలి. మీరు ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ, వస్తానండి. లాయర్ గారు ఏదో కొత్తగా కేసు ఒప్పుకున్నట్టున్నారే. అవును, ఏదో హత్య కేసు. హత్య కేసా? అభిమన్యుడని. అతన్ని నేనే అరెస్ట్ చేశాను. ఐసీ, మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను. ఇంపాసిబుల్. నేను రుజువు చేయడవా, మీరు విడుదల చేయడవా? అతని మీద నీకు అంత నమ్మకమా? ఒకనాడు నేను నమ్మినవాడు, ఆ తర్వాత నాకు దక్కనివాడు. ఓహో, అలాగా. అయితే లాకీ ఆర్డర్కి మధ్య యుద్ధం అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద హత్యానేరం ఎలా మోపగలం? అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే ఆ హత్య మీరు చేశారా? చాలా మంచి పని చేశారు. అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే. గురుగారు పాపైన హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీరు సాయం చేస్తారని మాటిచ్చేశాను. గురుగారి దగ్గర దాచకం నిజం చెప్పేయండి. మీరు నాకు సహాయం చేయాలి. ఎలాంటి సహాయం? ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను, మీరు నన్ను కాపాడాలి. అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా? చాలు. ఎవరైతే బెటర్? అభిమన్యుడైతే బెటర్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్. ఎందుకని? వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు. వాడు నా భార్యకు చాలా కావలసిన వాడు. అయితే మీరు చంపింది మీ భార్య నేనన్నమాట? అవును. సార్, నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరు నెప్పిన రుద్దటం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చావు. మిస్టర్, నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. పద యూ రాస్కల్, చెప్పు. ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు, నోట్ చేసుకుంటాను. చెప్పు. చెప్తావా లేదా? నీ భార్యను చంపింది ఎవరో చెప్పు. చెప్పు లేదా? తెలీదు. ఏ వస్తాడైనా? ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు. 10 మందిని చంపి కానీ చావరు. ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు. చెప్పు. 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 బయట నోట్ చేసుకో. చూడండి అభిమన్యు గారు, ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు, కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో. అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను. దీని మీద సంతకం పెట్టండి. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, లాయర్ స్వప్నకి చెప్పండి. మై వైఫ్. మీ కేసు ఆవిడే టేకప్ చేసింది. ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది. షీఈస్ కరెక్ట్. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. ఏమిటి? అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. అవును, హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్? దేనికి? హత్య చేసినాను. హత్య చేస్తాను. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది. దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయిస్తున్నమాట వాస్తవమే, కానీ ఆయన చావుకు నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు? అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల అతను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు? మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్, అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా? తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా? అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్.
పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా? మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు? వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి? పెద్ద పెద్ద అవసరంలో చూస్తానుంటున్నారని ఆరితో పాటు నేను చూస్తానుంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఇంటరేటండి. అంటే ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడంట? ఓం మీద నౌకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశామండి. పొద్దుటేళ్ళు చూస్తే ముక్కమ్ముటే మూతమ్ముటే నెత్తులు గారి చచ్చిపడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపోడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ అని రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(3)(2) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? యువరానర్, నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఈ కేసుతో సంబంధం ఉన్నవాడిని. దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి మూడుసార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని. ఒక దేవుని మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నా. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటా? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని ఎందుకు చెప్తాను? నీకు హతుడికి ఉన్న సంబంధం?
దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంది. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు, అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు. ఏ ఆనందరావు మీకు బంధువా? ఏ మరి ఏ బంధంతో ఈయనే చంపారని గట్టిగా చెప్తున్నారు? ఆయన చంపలేదా? లేదు. మరెవరు? నేను. నేనే చెప్తాను. ఐ కిల్ దట్ బాస్టర్డ్. ఈ చేతులతోనే వాడు తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపారు. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది? నేను చెయ్యని నేరం నా నెత్తి మీద వేసినందుకు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినందుకు. అవును, ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేయొచ్చా? ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా. అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్ ఎవరన్నా. అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చేయని నేరాన్ని నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాయని నేను నిర్దోషినని రుజువైంది. నేను నిర్దోషణ రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు కూరుకుంటాను? ఎందుకు కూరుకుంటాను? నేనే చెప్పాను, నేనే చెప్పాను. అది ఎలా సాధ్యం? అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు? గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాలం ఎలా ఇదేమని అడిగింటుంది మీ ప్రశ్న. ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను. అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి. ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు. కటకటాల్లోంచి నా చేతులు వెనక్కి పోనిచ్చి అతను మెడపట్టుకున్నాను. అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను. నేనే చెప్పాను, నేనే చెప్పాను, నేనే చెప్పాను. చిట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు. నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక రానార్ నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపబడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకొచ్చి నేరాన్ని అంగీకరిస్తున్నాను. మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు తనకు తానుగా లింగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది. అభి, ఎందుకు ఇలా చేశావు? చంపడం, సాక్ష్యం చెప్పడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం? లేదు, నిజం చెప్పాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పాను. మీరు నేరం చేయకుండానే శిక్ష వేయించుకున్నారు కదా. చూడు కల్పన, గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్ష అనుభవించాల్సింది. అప్పుడు కానీ చేసిన పాపం మాసిపోదు. బాబు అమ్మా ఊడేలేదా?